వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు వచ్చేసి మనం విజయవాడలో బస్టాండ్ లోపల వెళ్దాం ఫ్రెండ్స్. ఎగ్జాక్ట్గా ఈ ఆడియో స్పెషల్ ముందరే మీకు సిటీ బస్టాండ్ అయితే ఉంటుంది. ఎగ్జాక్ట్గా మీకు ఆపోజిట్లో కనబడేది సిటీ బస్టాండ్, విజయవాడ సిటీ బస్టాండ్. మనం కరెక్ట్గా ఇక కనకమరణం చూడండి, శ్రీ దుర్గా టెంపుల్కి అయితే వెళ్తుంది బస్సు. బస్సు అయితే ఎక్కుదాము. ఎగ్జాక్ట్గా సిటీ బస్ స్టాండ్ ఫ్రంట్లోనే ఉంటుంది. ఈ ప్లేస్ చేసి కృష్ణానది స్నానాల ప్లేస్. ఇది ఇక్కడ మనం స్నానం చేసుకొని పైన కొండకైతే వెళ్తాము. ఇది కృష్ణానది పుష్కరాలు అంటే ఇవే ప్లేస్లోనే జరిగేవి. పదండి వెళ్ళి స్నానం చేసుకొని పై కొండకైతే వెళ్దాము. ఈ ప్లేస్లో నుంచి మళ్ళా బస్సులో వెళ్ళాలంటే 10 రూపీస్ ఛార్జ్ చేస్తారు పై కొండపైకి. ఇక్కడ వచ్చేసి మనకి ఎంట్రెన్స్ ఫ్రెండ్స్. కొండపైకి వెళ్ళేకి ఇక్కడ మనం రోడ్ వేస్ ఉంది, స్టెప్స్ వేస్ ఉన్నాయి పై కొండకి వెళ్ళేకి. భక్తులు నడుచుకొని కూడా వెళ్ళచ్చు, బస్సుల్లో కూడా వెళ్ళచ్చు, కారులో కూడా వెళ్ళచ్చు. టికెట్ వచ్చేసి 50 రూపీస్ పర్ కారు, టూ వీలర్కి అయితే 30 రూపీస్ ఛార్జ్ చేస్తారు పై కొండపైకి వెళ్ళేకి. వ్యూస్ మాత్రం సూపర్గా ఉంటాయి, ఎంజాయ్ చేయండి. ఇక్కడ ఆర్పేసింది ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి నడుచుకొని వెళ్ళాలి పైకి, కొండపైకి నడుచుకొని అయితే వెళ్తున్నాను పైకి. వ్యూస్ మాత్రం సూపర్ ఉంటాయి చూడండి.
లాస్ట్ వరకు. మొబైల్ ఇక్కడ టికెట్ కౌంటర్లో ఇచ్చారు ఫ్రెండ్స్, మిమ్మల్ని వచ్చి తీసుకుంటాను, వచ్చి కలుస్తాను మీకు. దర్శనం చేసుకున్నాను ఫ్రెండ్స్, దర్శనం చేసుకున్న కింద కదా వచ్చాను. సరే, విజయవాడ వ్యూ చూడండి, సిటీ వ్యూ. ఇక్కడ ఫ్లైఓవర్ కనబడుతుంది కదా, అదే కనకదుర్గ ఫ్లైఓవర్ ఇది కనిపిస్తుంది కదా, ఇది ప్రకాశం బ్యారేజ్. కిందకైతే వెళ్దాము. లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ తప్పకుండా. ఒక నేను బెల్ ఐకాన్ అలా పెట్టుకుంటే ఒక్కొక్క వీడియోస్ వస్తుంది. థ్యాంక్ యూ.